विजय आप लोग टेंपररी असेंबली लो टेली असेंबली समावेशालु जरुगुता उन्न समयंलो मी अंदरितो इवाला ई प्रेस मीट ई प्रेस मीट कु संबंधिंची इवाल मुख्य उद्देश्य रेप एलागो गवर्नर स्पीच लो गवर्नर गार प्रसंग मीद सुदीर्घ जवाब चुपता सुदीर्घ रिप्लाई कूडा इस्तम कानी इवाल नानु ना दग्गरिकि वच्चि असेंब्लीलो चाला मंदि मोट्टमोदटिसारिगा विजयवाड असेंबली स्टार्ट अयिंदी विजयवाड़ असेंबली स्टार्ट नेपथ्यंलो मोट्टमोदटि रोजु प्रेस मीट पेट्टे बागुंटुंदि अनि चेप्पि चाला मंदि विलेकर्लु अडिगारु सो दानिकि संबंधिंचि नेनु कूडा विलेकर्लतो मनसु पंचुकुनेंदुकु कलिसि पंचुकुनेंदुकु मी अंदरितो कूडा इवाल प्रेस ब्रीफिंग को अटेंड अवुता उन्ना प्रेस ब्रीफिंग को संबंधी मेरेमैना मरी स्पेसिफिक क्वेश्चन एदैना अडगालनुकुंटे यू आर ऑलवेज वेलकम कानी क्लुप्तंगा गवर्नर गारी प्रसंगं मीद मात्रं रेंडु मूडु अंशालु मात्रमे चेप्पालि अनंटे एंदुकंटे एलागो रेपु पोद्दुन गवर्नर गारी प्रसंगं मीद సుదీర్ఘంగా మాట్లాడబోతున్నాం చాలా డీటెయిల్డ్ గా గవర్నర్ గారి ప్రసంగం మీద సుదీర్ఘంగా దానికి క్రిటికల్ అనాలసిస్ తో సుదీర్ఘంగా దాని మీద ప్రస్తావిస్తాం కాబట్టి రెండు మూడు మాటలు మాత్రమే గవర్నర్ గారి ప్రసంగం మీద ఇవాల ఇక్కడ గవర్నర్ గారి ప్రసంగం జరిగింది కాబట్టి రెండు మూడు మాటలు మాత్రమే చెప్పాలి అని అంటే చాలా క్లుప్తంగా చెప్పాలనంటే నేను రెండు మూడు మాటలు చెప్తా ఒక వైపున కరువు వచ్చింది అనే సంగతి మనందరికీ తెలుసు అదేమిటో గాని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా 3 సంవత్సరాలు కరువే కరువు అది మనందరికీ తెలుసు నీరు సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా కరువు వచ్చింది అనే సంగతి మరి ఒక వైపున కరువు వచ్చి రైతులు అల్లాడుతా ఉంటే అలమటిస్తా ఉంటే జీడీపీ గ్రోత్ రేట్లు అంటే అభివృద్ధి గ్రోత్ రేట్లు జీడీపీ అంటే వ్యాపారము పారిశ్రామిక రంగము సేవా రంగం ఈ మూడు రంగాల్లో అభివృద్ధి ఉంటే దాన్ని అభివృద్ధి అని అంటారు దాన్ని జీడీపీ అంటారు అభివృద్ధి లేక అభివృద్ధి ఉందా లేదా అన్నది ఇవాల నేను మిమ్మల్ని డైరెక్ట్ గా అడుగుతా ఉన్నా కరు వచ్చి రైతులు అలమటిస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం రాష్ట్రం అభివృద్ధిలో వ్యాపార రంగం సేవా రంగం పారిశ్రామిక రంగాల అభివృద్ధిలో దేశం కన్నా ఎక్కువ ఈ సంవత్సరం మొదట 6 నెలల కాలానికి రాష్ట్రం 12.23 శాతం అభివృద్ధి సాధించిందట దేశం చూస్తే 7.1 శాతం అంటే దేశం కన్నా 5 శాతం ఎక్కువ అభివృద్ధితో రాష్ట్రం పరిగెత్తా ఉందంట అనే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే ఇక ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు చెవుల్లో పూలు పెడతా ఉన్నారు అన్నది నేను వేరే చెప్పవలసి ఉంది దీని గురించి సుదీర్ఘంగా కూడా రేపు పొద్దున మాట్లాడతా అసెంబ్లీలో సుదీర్ఘంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి అంకెను సుదీర్ఘంగా రేపు పొద్దున అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారికి రిఫ్యూట్ చేస్తా ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే గవర్నర్ గారి నోట్లో నుంచి ఇవాళ అబద్ధాలు చెప్పించారు
మన అందరికీ తెలిసిన విషయమే గవర్నర్ గారి ప్రసంగం అంటే జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే రాయిస్తారో చంద్రబాబు నాయుడు గారు రాయిచ్చినది గవర్నర్ గారు చదివి వినిపిస్తారు జనరల్ గా గవర్నర్ గారి ప్రసంగం అంటే ప్రభుత్వం ఏదైతే ఏదైతే చెప్పమంటారో అదే గవర్నర్ గారు ప్రసంగిస్తారు ప్రభుత్వం ఏదైతే రాసిస్తుందో అదే గవర్నర్ గారు ప్రసంగిస్తారు ఆ ప్రసంగించడంలో గవర్నర్ గారి స్టేచర్ ఉన్న వ్యక్తితో కూడా ఆయన ఓట్ల నుంచి కూడా అబద్ధాలు చెప్పించారు అన్నది బాధాకరమైన విషయం ఇక ఇంకా బాధపడే విషయం ఇంకొకటి ఏందంటే ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు గవర్నర్ గారి చేత అనిపించారు చివరకు అది ఇంకా బాధాకరమైన విషయం ప్రత్యేక హోదా అన్నది ఈ మార్చి నుంచి వెళ్ళిపోతుందట అసలు ఎంత దారుణమైన అబద్ధం అంటే నిజంగానే వెళ్ళిపోయేట్టుగా అయితే నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ఒక సూటి ప్రశ్న వేస్తా నిజంగానే వెళ్ళిపోయేట్టుగా అయితే జిఎస్టీ యాక్ట్ లో అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నారు దాంట్లో 122వ అమెండ్మెంట్ గా జిఎస్టీ యాక్ట్ లో అమెండ్మెంట్ తీసుకొస్తున్నారు ఆర్టికల్ 274 ఏ క్లాస్ 4 సెక్షన్ జి ఏం చెప్తుంది జిఎస్టీ ప్రొవిజన్స్ లో స్పెషల్ ప్రొవిజన్స్ విల్ బి మేడ్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అని అంటే దాని అర్థం ఏమిటి జిఎస్టీ వచ్చినాక కూడా స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కొనసాగుతాయని స్పెషల్ కేటగిరీ స్టేట్స్కు స్పెషల్ ప్రొవిజన్స్ కూడా ఇవ్వబోతారు అన్నది క్లియర్ కట్గా చెప్తా ఉంది జిఎస్టీ యాక్ట్ ప్రకారం అంటే ఇవన్నీ కూడా చాలా సుదీర్ఘంగా కూడా రేపు డిస్కస్ చేస్తాం గవర్నర్ గారి స్పీచ్లో ఇవన్నీ కూడా తీసుకొస్తాం ఇక నేను సుదీర్ఘంగా ఇంతకన్నా ఎక్కువ చెప్పతే గవర్నర్ గారి స్పీచ్ ఇక్కడే చెప్పినట్టు అవుతుంది రెండు మూడు విషయాలు మీరు ఏదైనా క్లుప్తంగా అడగాలంటే అడగండి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం మళ్ళీ చెప్పాలి ఈరోజు మనం పేపర్లు చూసాం రాజధాని ప్రాంతంలో రైతులకు ఏ రకంగా అన్యాయం జరుగుతూ ఉంది రైతులకు ఏ రకంగా ప్లాట్ల కేటాయింపులో వ్యత్యాసం చూపిస్తున్నారు అన్నది ప్లాట్లలో మాత్రం ఆశ్చర్యంగా లాటరీ అని పేరు చెప్తారు లాటరీ అన్నది ఒక స్కామ్గా ఇవాళ తయారు చేశారు కారణం ఏంటంటే సాక్ష్యాధారాలతో సహా ఇవాళ ఎవరెవరికి ప్లాట్లు ఇచ్చారు అని నేను చూపించబోతా ఉన్నా ఈ ప్లాట్లు ఇచ్చినవి ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయనంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మంత్రులకు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన దగ్గరి మనుషులకు వాళ్ళకు మాత్రం బ్రహ్మాండమైన ప్లాట్లు అలాట్ అయినాయి అంటే బ్రహ్మాండమైన ప్లాట్లు అంటే మంచి మంచి పార్కుల దగ్గర మంచి మంచి రోడ్ల కూడికల దగ్గర మంచి మంచి ప్రైమ్ ప్రాపర్టీస్ కమర్షియల్ ప్రాపర్టీస్ బాగా రోడ్లు పక్కనే ఉండేట్టుగా బ్రహ్మాండంగా రెండు మూడు రోడ్లు ఉండేట్టుగా కూడలిలో కూడా అలాటైన పరిస్థితులు సామాన్య రైతులకు మాత్రం అన్యాయంగా అలాటైన పరిస్థితులు మరి లాటరీ పద్ధతిలో నిజంగా తీసేటట్టుగా అయితే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఈ మంత్రులకు ఈ ఎమ్మెల్యేలకు ఇటువంటి నాయకులకు మాత్రం బ్రహ్మాండమైన మంచి ప్లాట్లు ఎలా దక్కుతాయి వాళ్ళకు దక్కడం ఏమిటి మిగిలిన రైతులకు దక్కకపోవడం ఏమిటి ఇది రైతులకు రాజధాని ప్రాంతంలో భూములు తీసుకున్న భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేయడం కాదా నేను ఇవాళ ఈ ఎగ్జాంపుల్స్ చెప్తా ఉన్నా ఇది
గయ్యావుల కేశవ్ దూలుపల్లి నరేంద్ర ఇద్దరు మీ అందరికీ కూడా పేర్లు చెప్తానే రాష్ట్రంలో అందరికీ కూడా పేర్లు అర్థమవుతాయి అనుకుంటా గయ్యావుల కేశవ్ నాయన ఐ థింక్ ఈస్ ఎమ్మెల్సీ అనుకుంటా దూలుపల్లి నరేంద్ర సిట్టింగ్ ఎమ్మెల్యే ఈయనకు వీళ్లకు ప్లాట్లు అలాట్ అయ్యాయి ఆ ప్లాట్లు 12,000 గజాలు ఒక ప్లాటు కొండరామరాజు పాలెం ఊరు కాలనీ 466 బ్లాక్ 1772 ప్లాట్లు రెండు 12,000 గజాలు ఎక్కడ ఉంది అని చెప్పి ఈయన ప్లాట్లు తీసుకొని పోయి ఇలా మ్యాపుల్లో ఒక నిమిషం లెట్ ద క్వశ్చన్స్ గెట్ ఓవర్ మా తర్వాత మాట్లాడదాము తర్వాత మాట్లాడదాం ఒక నిమిషం మధ్యలో డిస్టర్బ్ చేస్తాము అని అంటే ఫ్లో పోతుంది కంప్లీట్ అయిన తర్వాత వీ విల్ టేక్ యర్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకు సంబంధించిన ప్లాట్స్కు సంబంధించిన డీటెయిల్స్ ఎవరెవరికి ప్లాట్స్ గురించి అలాట్ అయినాయి అలాట్ అయిన ప్లాట్ ఎక్కడ ఉంది ఆ అలాట్ అయిన ప్లాట్లు ఎంత గొప్పగా అలాట్ అయింది వీళ్ళకు మాత్రమే లాభం చేకూర్చే విధంగా ఎందుకు ప్లాట్ల అలాట్మెంట్ జరిగింది అన్నది ఈ క్వశ్చన్ ఈ పయ్యావుల కేశవ్ దూలుపల్లి నరేంద్రకు సంబంధించి ప్లాట్లు రెండు 12,000 గజాలు కోదండరాజుపాలెం 403 కాలనీ 1713 ప్లాట్లు 13,000 ఇవి 12,000 గజాలు అనేటి రెండు ప్లాట్స్ అలాట్ అయినవి నివాస ప్లాట్లు నాలుగు వైపుల రోడ్లు ప్లాట్లకు ఆనుకొని పెద్ద పార్కు రెండు కమర్షియల్ జోన్స్ మధ్య నేను ఒకటే అడుగుతానే వీళ్ళకు మాత్రమే ఇంత మంచి లొకేషన్స్లో ప్లాట్లు ఎందుకు అలాట్ కావాలి ఏ వీళ్ళకు మాత్రమే ఎందుకు ఇవ్వాలి ఏమి రాజధాని ప్రాంతం కోసం భూములిచ్చిన రైతులకు ఇదే ప్లాట్ గన వాళ్ళకి ఇస్తే 12,000 గజాలు ఇస్తే వాళ్ళకు డబ్బులు రావా వాళ్ళు సంపాదించుకోరా వాళ్ళకు మేలు జరగదా ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఇదేనా ప్లాట్ 466 పెద్ద ప్లాట్ చూడండి బాగా పన్నెండు వేల గజాలండి చుట్టూ నాలుగు పక్కల రోడ్లు ఆనుకొని పెద్ద పార్కు రెండు కమర్షియల్ జోన్స్కు మధ్యలో ధర్మమేనా అని అడుగుతా ఉన్నా నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తా ఉన్నా మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కొడుకు పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డికి సంబంధించిన ప్లాటు విలేజ్ నేలపాడు కాలనీ 451 బ్లాక్ 1011 ప్లాట్లు 4,2520 గజాలు నివాస ప్లాట్లకు సీడ్ యాక్సెస్ రోడ్డుకు పక్కనే సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే వీళ్ళకి మాత్రమే మంత్రి కొడుకు మాత్రమే ఇస్తున్నారు ప్లాట్లు నివాస ప్లాట్లకు సీడ్ యాక్సెస్ రోడ్డుకు పక్కనే ప్రభుత్వ షాపింగ్ కాంప్లెక్స్కు ఆనుకునే ఈల ప్లాటు 451 ఉంటుంది నాని ఇంకొకటి స్పీకర్ కోడెల శివప్రసాద్ గారి పిఏ గుప్తా లలిత కుమార్ పేరు వెలగపూడి కాలనీ 352 బ్లాక్ 2526 ప్లాట్లు 6,2280 గజాలు రోడ్డు వాణిజ్య ప్లాట్లకు తూర్పున సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే ఇవన్నీ కూడా ఏదైతే మీకు ఉన్నాయో మీకు ఏదైతే నేను చెప్తా ఉన్నారో ప్రతిదీ కూడా
వాళ్ళ ప్లాట్లను డ్రాయింగ్ వాళ్ళ ప్లాట్ ఎక్కడొస్తా ఉందో లేఅవుట్లోకి పోయి లేఅవుట్ మొత్తం తీసుకొని వచ్చి ఆ ప్లాట్ వాళ్ళది వేసి పూర్తిగా ప్రెస్కి అంతా పంపిస్తున్నాం. ప్రెస్కి అంతా కూడా పూర్తిగా సర్క్యులేట్ చేస్తా ఉన్నాం. మేము అడిగేదల్లా ఒకటి, రైతులకు మేలు జరగాల్సిన చోట పల్లె రఘునాథ్ రెడ్డి కొడుకు స్పీకర్ స్పీకర్ పిఏ అంటే స్పీకర్ బెనామి ఇంకా దూలపాటి నరేంద్ర పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏమయ్యా రైతులకు మేలు చేయాల్సింది పోయి భూములు బలవంతంగా వాళ్ళ దగ్గర తీసుకున్నారు, వాళ్లకు మేలు జరగాల్సింది పోయి వాళ్లకు మేలు జరగకోకుండా ఈ మాదిరిగా చేయడం ధర్మమేనా? ఇంకా గుణగుంట్ల లక్ష్మీ సౌజన్య ఈవిడ గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు వెనుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు గారి కూతురు. ఈవిడ పేరుతో వీళ్ళకు సంబంధించి మందడం ప్లాట్లు మందడం 4 ప్లాట్ నెంబర్ మందడం కాలనీ 628 బ్లాక్ 4363 ప్లాట్లు 4 3800 గజాలు. ప్లాట్లకు ఇరువైపులా ఉత్తర దక్షిణ రోడ్డు పడమర ఖాళీ స్థలం. బాగా బ్రహ్మాండమైన లొకేషన్ వీళ్ళకి మాత్రమే. మందడం మళ్ళీ 2 ప్లాట్లు 9720 గజాలు. తూర్పు దక్షిణం 100 అడుగుల రోడ్డు యాక్సెస్ రోడ్డుకు దగ్గరలోనే. యువనోలు 14 ప్లాట్లు 7680 గజాలు. ప్లాట్లకు తూర్పు పడమర 100 అడుగుల రోడ్లు, దక్షిణం యాక్సెస్ రోడ్డు. వేగలపూడి 3 ప్లాట్లు 4140 గజాలు. ప్లాట్లకు తూర్పు పడమర 100 అడుగుల రోడ్లు. కృష్ణాయిపాలెం 2 ప్లాట్లు 3420 గజాలు. ప్లాట్లకు ఉత్తరం దక్షిణం 100 అడుగుల రోడ్లు, తూర్పున ఖాళీ స్థలం. కోదండమ్మ రాజుపాలెం 1020 గజాలు. ప్లాట్లకు దక్షిణం పడమర ఇరువైపుల రోడ్లు 6 ప్లాట్లు. కృష్ణాయపాలెం 6 ప్లాట్లు 3000 గజాలు. ఇలా ఆవిడదే ఇంకా మందడంలో 17 ప్లాట్లు 3450 గజాలు, ఉత్తరం దక్షిణ పడమర మూడు వైపుల రోడ్లు. నేలపాడులో మళ్ళా ఆవిడకే లక్ష్మీ సౌజన్యకు సంబంధించిందే 4 ప్లాట్లు 1000 గజాలు, ప్లాట్లకు పడమర దక్షిణ రోడ్లు. మందడం 2 ప్లాట్లు 1230 గజాలు, ప్లాట్లకు పడమర దక్షిణం 100 అడుగుల రోడ్లు. కృష్ణాయిపాలెం 2880 గజాలు, ప్లాట్లకు తూర్పు పడమర ఇరువైపుల రోడ్లు. మందడం 7 ప్లాట్లు 3550 గజాలు, ఉత్తరం 150 అడుగుల రోడ్డు, తూర్పున తూర్పు దక్షిణ ఖాళీ స్థలాలు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, లాటరీ పద్ధతిలో ట్రాన్స్పరెన్సీ అన్నది ఉందా అని అడుగుతా ఉన్నా. మీరెవరికైతే మంచి ప్లాట్లు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళను లాటరీ పద్ధతిలో లాటరీని సైతం కంప్యూటర్ను సైతం మీ ఇష్టం వచ్చినట్టుగా మార్పులు చేసుకుని ప్లాట్ మంచి ప్లాట్స్ అన్నీ కూడా మీకు సంబంధించిన వాళ్ళకి వచ్చేట్టుగా చేసుకుని అవి బ్లాక్ చేసో లేకపోతే ఏ పద్ధతిలో చేస్తూ ఉన్నారనేది నిజంగా మిమ్మల్ని అందరినీ ఫ్రాడ్ కేసు పెడితే తప్ప ఇవన్నీ బయటికి రావు. నేను అడిగేది ఒకటే ఒక ప్రశ్న, రైతులకు మేలు జరగాల్సిన చోట రైతులకు మేలు జరగకోకుండా కేవలం ఇటువంటి వ్యక్తులకు చంద్రబాబు నాయుడు గారితో చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి తన మంత్రులకు ఎమ్మెల్యేలకు తనకు సంబంధించిన వ్యక్తులకు మేలు చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇదే పని ఇంతకు ముందు కూడా జరిగింది, మనమంతా కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఇంతకుముందు నూజువీడు ప్రాంతంలో పెడతానని ఫస్ట్ అన్నాడు, నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెడతానన్నాడు. అందరు అక్కడికి వెళ్ళి భూములు కొనుక్కున్నారు పాపం. కానీ రాజధాని ఎక్కడ వస్తుందన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి ఒకరికే తెలుసు. పూర్తిగా తనకు సంబంధించిన మనుషులు, తన బినామీలు, తనకు సంబంధించిన మనుషులు అందరూ కూడా
ఇప్పుడు రాజధాని ప్రాంతంలో పూర్తిగా భూములు కొనుక్కున్నాక రైతుల దగ్గర నుంచి తక్కువ రేటుకు భూములు కొనుక్కున్న తర్వాత డిసెంబర్ చివరిలో రాజధాని అక్కడ రావడం లేదు ఇక్కడ ఇక్కడ వస్తా ఉందని చెప్పాడు అంటే ఆ టయానికి రైతులు ఇక్కడ రైతులందరూ తక్కువ రేటుకు భూములు అమ్మేశారు ఈయన ఈయనకు సంబంధించిన బినామును ఈయనకు సంబంధించిన మనుషులు తక్కువ రేటుకు భూములు కొనుక్కున్నారు ధర్మమేనా ఇది రైతుల్ని రకంగా మోసం చేయడం అని అడుగుతా ఉన్నా తనకు సంబంధించిన మనుషులందరూ కూడా భూములు కొనుక్కున్న తర్వాత అంతటితో ఆగిపోలేదు తర్వాత చంద్రబాబు నాయుడు ఏదో ఏం చేశారు తనకు సంబంధించిన వాళ్ళందరూ భూములను ల్యాండ్ పూలింగ్ లోకి తీసుకోకుండా కాస్త పక్కన పెట్టాడు కరెక్ట్గా వాళ్ళ భూములను మాత్రమే వదిలేశాడు వదిలేసి మిగిలిన భూములను ల్యాండ్ పూలింగ్ లోకి తీసుకున్నాడు అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు లింగమనేని గెస్ట్ హౌస్లోనే ఉంటున్నాడు ఆయన స్థలాలన్నీ ఇక్కడ కరెక్ట్గా అక్కడికి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ అక్కడ ఆగిపోతుంది దాని పక్క నుంచి ఆయన స్టార్ట్ అవుతుంది తనకు సంబంధించిన వాళ్ళు ధన బినామీలకు మాత్రం ల్యాండ్ పూలింగ్లో ఎగ్జెంప్షన్ అంతటితో కూడా ఆగిపోలేదు తర్వాత మళ్ళీ తనకు సంబంధించిన మనుషులు తన బినామీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటేనే కదా తనకు లాభం కాబట్టి మళ్ళీ వాళ్ళకు కాంపిటీషన్ పోటీ ఉండకూడదనే ఉద్దేశంతో రైతులెవరూ కూడా భూములు అమ్మే పరిస్థితి రాకూడదని జోనింగ్ మొదలుపెట్టాడు ఆ జోనింగ్ కార్యక్రమంలో తనకు సంబంధించిన మనుషులు తనకు సంబంధించిన బినామీల భూములు మాత్రం రియల్ ఎస్టేట్కు ఉపయోగపడే జోన్స్లో పెట్టాడు రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు అనే జోన్స్లో మిగిలిన రైతులు కాంపిటీషన్ రాకుండా ఉండేందుకు పోటీ ఉండకుండా ఉండేందుకు వాళ్ళందరినీ అగ్రికల్చర్ జోన్స్లో పెట్టారు నిజంగా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ ప్రాంతంలో రైతులకు మేలు చేశాడా రైతులకు చెడు చేశాడా అన్నది నిజంగా ఆలోచన చేయాలి ఇవాళ కూడా నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది ఇవాళ అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు నా దగ్గరికి ఎమ్మెల్యే ఆయన పేరు ఏం పేరు శ్రావణ్ కుమార్ వీళ్ళు తెలుగుదేశం స్క్రిప్ట్లో భాగంగా నా దగ్గరికి వచ్చి ఇన్విటేషన్ ఇచ్చి నేను రైతులం అందరం కలిసి భోజనాలు అరేంజ్ చేసినాం అసెంబ్లీ భవనం ఇచ్చిన అసెంబ్లీ భవనానికి రైతులందరూ ఎవరైతే భూములు ఇచ్చినారో వాళ్ళంతా ఆనందంగా భోజనం అరేంజ్ చేసినారు నేను కూడా భాగస్వామిని అయినాను నువ్వు కూడా భోజనానికి రా అని నన్ను పిలిచినాడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు శ్రావణ్ కుమార్ లాంటి వాళ్ళు వీళ్ళు చెప్తా ఉన్న మాటలు చూసినప్పుడు నిజంగా ఇంత అన్యాయమా అని అనిపించింది కారణం ఏమిటంటే రైతులకందరికీ ఇవాళ ఆ బిల్డింగులు చూసినప్పుడు ఓహో మా భూముల రేట్లు బాగా పెరిగాయని చెప్పి ఆనందం మరోవైపున అన్ని టెంపరీ బిల్డింగులే రేపు పొద్దున పర్మనెంట్ అసెంబ్లీ పర్మనెంట్ సెక్రటేరియట్ వేరే చోట ఎక్కడొస్తుందో తనకే తెలియదు చంద్రబాబు నాయుడు గారికి తప్ప వేరే చోట తీసుకుని పోయి పెట్టేస్తే దాని తర్వాత ఈ బిల్డింగులు ఏ హెరిటేజ్ డైరీ ఆఫీసులకు లేకపోతే గవర్నమెంట్లో ఏ పని లేని ఆఫీసులకు పోతే అక్కడ రైతులందరూ ఇవాళ రేట్లు పెరిగాయి అని చెప్పి అనుకుంటున్న రైతుల పరిస్థితి ఏమిటి అసెంబ్లీ పక్కన స్థలం ఉంటే రేటు పెరుగుతుంది అసెంబ్లీ ఎక్కడో ఇక్కడ కాకుండా అక్కడెక్కడో వస్తే రేటు ఎక్కడ పెరుగుతుందండి సెక్రటేరియట్ పక్కన ఉంటే రేటు పెరుగుతుంది ఇవాళ సెక్రటేరియట్ ఎక్కడ వస్తుందో కూడా తెలియకోకుండా రైతులు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆనందంగా భోజనాలు పెట్టినారు అని చెప్పి చెప్తా ఉంటే నిజంగా ఇంత దారుణంగా రైతులను మోసం చేయడం ధర్మమేనా టెంపరీ కన్స్ట్రక్షన్ అని అంటున్నారు మూడేళ్ళు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఈ 3 సంవత్సరాలలో ఒక్క ఇటుక బెల్ల ఒక్కటంటే ఒక్క ఇటుక కూడా పర్మనెంట్ కన్స్ట్రక్షన్ మీద బల్ల అసెంబ్లీ ఎక్కడొస్తుందో ఎవడికి తెలియదు సెక్రటేరియట్ ఎక్కడొస్తుందో ఎవడికి తెలియదు హైకోర్టు ఎక్కడొస్తుందో ఎవడికి తెలియదు అవి ఎలా ఉంటాయో ఎవడికి తెలియదు చంద్రబాబు నాయుడు గారికి ఏ సినిమా మన నచ్చితే ఆ సినిమాకు పోయి చూసినప్పుడు ఆ సినిమా సెట్టింగ్లు ఏది బాగుంటే దాని మాదిరిగా కట్టేస్తానంటాడు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏ దేశానికి పోతే ఆ దేశానికి ఒకసారి సింగపూర్ అంటాడు ఒకసారి జపాన్ అంటాడు ఇంకొకసారి ఇంకో దేశం అంటాడు వెంటనే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దేశాల వాళ్ళు వచ్చేస్తున్నారు
ఆ డిజైన్లన్నీ తీసుకొచ్చేస్తున్నారు అని అంటారు. ఎక్కడ క్యాప్ ఎక్కడ అసెంబ్లీ వస్తుందో ఎవరికి తెలియదు, ఎక్కడ సెక్రటేరియట్ వస్తుందో ఎవరికి తెలియదు, ఎలా ఉంటాయో ఎవరికి తెలియవు. ఇంతవరకు ఒక ఇటుక పడల 3 సంవత్సరాలు అయిపోయింది. టెంపరీ టెంపరీ అని చెప్పి ఏం చేసినా టెంపరీ. పోనీ ఆ టెంపరీకి తాను ఖర్చు పెట్టేది ఏదైనా షెడ్ వేసి ఏదో తక్కువకి ఏదైనా ఖర్చు పెడుతున్నానంటే అది కాదు. ఇడా మా కావలి ఎమ్మెల్యే మా ప్రతాపన్న ఫ్లాట్లు కడతా ఉన్నాడు. నేను అడిగిన ప్రతాపన్నను అన్న ఫ్లాట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అన్నాను. 1500 అవుతా ఉందన్నా అని చెప్పి నాతో అన్నాడు. ఫ్లాట్ కట్టడానికి 1500 రూపాయలు 1700 రూపాయలు అయిపోతాయి కట్టడానికి. టెంపరీ అసెంబ్లీ టెంపరీ సెక్రటేరియట్ 600,000 SFT 650 కోట్లు దాటిపోయింది. అంటే అడుక్కు 10,000 దాటిపోయింది. 1500 రూపాయలతో ఏకంగా ఫ్లాట్లు కట్టేస్తున్నారు ప్రజలు, అవి అమ్ముతున్నారు 1500 రూపాయలకు ఫ్లాటు. దాంట్లో అన్ని ఫ్లోరింగు గీరింగు అన్ని 1500 రూపాయలు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఫ్లాట్లు కడతా ఉంటే టెంపరీ బిల్డింగులకు కాస్ట్ పర్ SFT అడుక్కు 10,000 రూపాయలు పర్ SFT. ఇంతటి దారుణంగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఇది నీకు నిజంగా ఏం చెప్పాలో కూడా అర్థం కాని విషయాలే. కానీ హరి నువ్వే అడగచ్చబ్బా. ఒక నిమిషం అయిపోయిందా రమమ్మ. ఓటుకు నోట్లకు సంబంధించి మీరు అడిగిన ప్రశ్నకు నిజంగా నాకు ఒకసారి ఇవాళ జరిగిన పరిణామాలు ఒక్కసారి చూస్తే ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. కారణం ఏంటంటే గవర్నర్ గారి ప్రసంగం అంటే ఏమిటి, చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రసంగం అయితే రాయిస్తాడో ఏ ప్రసంగం చేయమని రాయిస్తాడో అదే ప్రసంగాన్ని గవర్నర్ గారు చదివి వినిపిస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే చదవమంటుందో అదే గవర్నర్ గారు చదివి వినిపిస్తారు. యూజువల్గా గవర్నర్ గారి ప్రసంగం జరిగినప్పుడు నాకు తెలిసినంతవరకు గవర్నర్ గారి ప్రసంగం చేసినప్పుడు మళ్ళీ అదే రోజే అదే సబ్జెక్టు మీద ముఖ్యమంత్రి గారు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం, ప్రెస్లో మళ్ళీ అదే విషయాలు మాట్లాడడం ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు, ఎప్పుడు ఎక్కడ జరగదు కూడా జరగవు. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే కరెక్ట్గా 11:06 ముహూర్తం చూసుకొని గవర్నర్ గారి చేత చంద్రబాబు నాయుడు గారు ప్రసంగాన్ని మొదలుపెట్టించాడు. మరి అదేమి గ్రహబలమో నాకు తెలియదు, కానీ కరెక్ట్గా 11:10 కొద్దిగా అటు ఇటుగా సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారి కేసును టేకప్ చేసింది. చేసి విచారణ విన్న తర్వాత కేసు అడ్మిట్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు పంపింది, నోటీసులు ఇవ్వమని ఆదేశించింది. కరెక్ట్గా అదే టైమే వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఉలిక్కి పడ్డారు. 11:06 గవర్నర్ గారి స్పీచ్ స్టార్ట్ అయ్యి 12 గంటల గవర్నర్ గారి స్పీచ్ ఎండ్ అయిపోయింది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఉలిక్కిపడి ఇంకా మీడియా అటెన్షన్ను డైవర్ట్ చేసేందుకు, పబ్లిక్ అటెన్షన్ను డైవర్ట్ చేసేందుకు వెంటనే చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయిపోయి గవర్నర్ గారి ప్రసంగం అయిపోయిన 1/2 గంట కూడా కాకమునిపే చంద్రబాబు నాయుడు గారు మైక్ అందుకున్నారు. మైక్ అందుకుని గవర్నర్ గారి ప్రసంగంలో ఏదైతే గవర్నర్ గారు చెప్పారో అదే ప్రసంగాన్ని మళ్ళా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా చెప్పారు. చెబుతూ కేసులకు సంబంధించి చాలా లైట్ వేనగా ఇవన్నీ మామూలుగా జరుగుతూ ఉంటాయి, రొటీన్గా జరుగుతూ ఉంటాయి ఈ కేసులకు సంబంధించి. దీని గురించి ఏం హైరాణ పడాల్సిన పని లేదు. నా మీద గతంలో 26 కేసులు పెట్టారు, ఏమయ్యా ఈ కేసులు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా రొటీన్గా లైటర్ వేనుగా తీసేసే కార్యక్రమం చేయడానికి చాలా కష్టపడ్డాడు. కానీ వాస్తవం ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు, మనందరికీ కూడా తెలుసు వాస్తవం ఏమిటి అని అంటే ఒక ముఖ్యమంత్రి మీద సుప్రీంకోర్టు కేసు విన్న తర్వాత
కేసు అడ్మిట్ చేసుకొని ఆ తర్వాత ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడం అన్నది చాలా చాలా పెద్ద విషయం అన్న సంగతి చాలా చాలా పెద్ద విషయం అది ఒక ముఖ్యమంత్రికి సుప్రీం కోర్టు కేసు విన్న తర్వాత కేసు అడ్మిట్ చేసుకొని నోటీసులు ఇవ్వడం అన్నది చాలా చాలా పెద్ద అంశం అటువంటిది చంద్రబాబు నాయుడు గారు టాపిక్ డైవర్ట్ చేసేందుకు చాలా చాలా కష్టపడ్డాడు ఆ కష్టపడతా ఉన్నప్పుడు నాకు ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు ఇంకా ఏమొచ్చాయి తెలుసా ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని వచ్చాయి ఆ కష్టపడుతూ చంద్రబాబు నాయుడు గారు అన్న ప్రతి మాటలోనూ కూడా ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ వాయిస్ తనది అని తనది కాదు అని అనలేదు మన వాళ్ళు బ్రీఫ్ మీ అని ఆ రోజు వచ్చిరాని ఇంగ్లీష్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు తనవి కాదు అని ఎప్పుడు అనలేదు డబ్బు గురించి తనకు అన్నీ తెలుసు జరిగాయి నల్లధనం తీసుకొని పోయి నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మన వాళ్ళు బ్రీఫ్ మీ అని చెప్పి టోటల్గా ఆడియో వీడియో టేపుల్లో దొరికిపోయి బ్లాక్ మనీతో సూట్ కేసుల్లో బ్లాక్ మనీ తీసుకొని పోయి లిటరల్గా ఆ నల్లధనాన్ని సూట్ కేసు నుంచి తీస్తూ ఆ నల్లధనాన్ని ఇస్తూ కరప్టెడ్ మనీని ఇస్తూ దొరికిపోయిన చరిత్ర ఆడియో టేపులతోనూ వీడియో టేపులతోనూ దొరికిపోయిన చరిత్ర దేశ చరిత్రలో ఎప్పుడు జరగల అలా జరిగి ఆ మనిషి రాజీనామా చేయకపోవడం ఆ మనిషి ముఖ్యమంత్రిగా కొనసాగడం బహుశా నాకు తెలిసి ఇది ఎక్కడ జరిగిండదు ఒక్క చంద్రబాబు నాయుడు గారి విషయంలో మాత్రమే ఎగ్జెంప్షన్గా ఇది జరిగింది అంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు దొరికిపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు 26 కేసులు నా మీద మామూలుగానే పెట్టారు అని ఇవన్నీ రొటీన్ అయ్యవన్నీ అని అంటాడు కానీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ గొంతు నాది కాదు అన్న మాట ఆయన నోట్లో నుంచి రాదు ఇదే చంద్రబాబు నాయుడు గారు 26 కేసుల గురించి చెప్తాడు కానీ ఆ 26 కేసుల్లో ఏ కేసు కూడా విచారణ స్థాయికి పోలేదు ఆ మాట ఎక్కడా అండు విచారణ స్థాయికి ఏ కేసు అయినా పోకముందే వెంటనే తన చాకచక్యం తన పలుకుబడి తన మేధా సంపత్తును ఉపయోగపడతాడు చాలా కష్టపడతాడు కష్టపడి స్టే తెచ్చేసుకుంటాడు ఏ కేసు చంద్రబాబు నాయుడు గారి విచారణ వరకు పోదు ఈ 26 కేసులు కూడా అదే పరిస్థితి ఇది చంద్రబాబు నాయుడు గారు టాపిక్ డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు చక్కగా కష్టపడి చాలా చాలా కష్టపడి ప్రజలందరూ పిచ్చోళ్ళు చెవుల్లో పూలు పెట్టచ్చు అన్న ఒక దిక్కుమాలిన ఆలోచనతో ఏదైనా చెయ్యొచ్చు నాకున్న తెలివితేటలు ఎవరికి లేవు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేశారు 11 గంటలకు నుంచి 12 గంటల దాకా గవర్నర్ ప్రసంగం జరిగితే గవర్నర్ గారి ప్రసంగం అయిన అరగంట లోపే మళ్ళీ ఈయన వచ్చి గవర్నర్ గారు చెప్పినట్టే మళ్ళీ చెప్పి ఏందండి ఇది ఎవరిని మోసం చేయడానికండి ఇదంతా కానీ మా లాస్ట్ టూ క్వశ్చన్స్ మా మీ పేరు ఏం పేరు రమేష్ డబుల్ డిజిట్ గ్రోత్ రాలా ఆ గవర్నర్ స్పీచ్ను వింటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ది ఓన్లీ స్టేట్ వాట్ ఈస్ రిజిస్టర్డ్ డబుల్ డిజిట్ గ్రోత్ అని గవర్నర్ స్పీచ్లో ఉంది అంటే దాని అర్థం ఆశ్చర్యకరంగా నిజంగా అదే చెప్తున్నాను నేను జీడిపి గ్రోత్ రేట్లో దిస్ మ్యాన్ చంద్రబాబు నాయుడు గారు హస్ ప్రొజెక్టెడ్ ఈ 2016-17కి సంబంధించి 12.23% ఈ 6 మంత్స్ కాలానికి ప్రొజెక్ట్ చేశాడు చేస్తూ తాను గవర్నర్ ప్రసంగంలో తాను అన్న మాటలు ఏమిటో తెలుసా ఇటువంటి డబుల్ డిజిట్ గ్రోత్ దేశంలో ఏ రాష్ట్రానికి లేదు నా ఒక్క రాష్ట్రానికి తప్ప అని ఇన్ఫ్యాక్ట్ ఆశ్చర్యకరంగా చూస్తే నేను ఒకసారి రేపు గవర్నర్ గారి స్పీచ్లో కూడా పూర్తి కవర్ చేస్తా ఆశ్చర్యకరంగా చూస్తే 2015-16కు సంబంధించిన జీడిపి ఫిగర్లు ఆంధ్ర రాష్ట్రం 10.99% చూపిస్తే పక్కన కర్ణాటక ఎంత తెలుసా బెంగళూరుతో కూడిన కర్ణాటక ఎంతో తెలుసా
6.2%. महाराष्ट्र ఎంత తెలుసా? బాంబే తో కూడిన महाराष्ट्र ఎంత తెలుసా? 8%. కొని గుజరాత్ ఎంత తెలుసా? ఐ థింక్ 7 or 7.5%. ఎక్కడా ఎవడికి ఈ జీడీపీ లేవు. మనకేమో వర్ష కరువులు, రైతులు అల్లాడుతా ఉన్నారు. అయినా చంద్రబాబు నాయుడు గారు మాత్రం బ్రహ్మాండమైన జీడీపీ ఫిగర్లు వచ్చేసాయి అని చెప్తారు. అసలు జీడీపీ అంటే ఏమిటో ప్రజలకు తెలియదని చంద్రబాబు నాయుడు గారు భరోసా. జీడీపీ అంటే వ్యాపారం, పరిశ్రమలు, సేవా రంగాలు. ఈ మూడు రంగాలకు సంబంధించిన అభివృద్ధి జీడీపీ. ఈ మూడు రంగాలు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చెందాయా లేదా అన్నది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎవరు నడినా చెప్తారు. అయినా చంద్రబాబు నాయుడు గారు దాన్ని మసిపూసి మారేడుకై చేసి ప్రయత్నం చేస్తారు. కేంద్ర నిర్ణయించదు బాజ కేంద్ర నిర్ణయించదు. లా అండ్ ఆర్డర్ పరిస్థితి బాగలేదన్నది నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ ప్రజాస్వామ్యం లేదు. ఇవాళ నాయకత్వం ప్రభుత్వం అన్నది లో ఇంటాలరెన్స్ అన్నది ఏ లెవెల్లో ఉంది అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా మాట్లాడితే దాన్ని జీర్ణించుకునే పరిస్థితి లేదు, దాన్ని తట్టుకునే పరిస్థితి లేదు. వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టేయడం, వాళ్ళని వెంటనే హరాస్ చేసే కార్యక్రమం చేయడం, ఆ హరాస్ చేసే కార్యక్రమంలో తప్పుడు కేసులు పెడుతున్నామో అన్న ఆలోచన కూడా మర్చిపోయి తప్పుడు కేసులు పెట్టడం. ప్రజాస్వామ్యం అన్నది ఎప్పుడైనా కూడా ఎప్పుడైతే పాలక పక్షంలో ఉన్న వ్యక్తి, అధికారంలో ఉన్న వ్యక్తి, ప్రజాస్వామ్యం అన్నది ఎప్పుడు బాగుంటుంది అంటే అధికారంలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే తన గురించి, తన ప్రభుత్వం గురించి నెగటివ్‌గా మాట్లాడే వాళ్ళ మాటలు కూడా ఎప్పుడైతే తాను వినగలుగుతాడో, విని దాన్ని రిపేర్ చేయగలుగుతాడో, చేసుకోగలుగుతాడో, అప్పుడే ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా నాయకుడు నాయకుడు కాగలుగుతాడు. హిట్లర్ వంటి పెద్ద పెద్దవాళ్ళని చూసినాం. అందరూ కూడా అధికారంలో ఉన్నప్పుడు చాలా గొప్ప వాళ్ళు అనుకుంటారు. ఆరోగ్యం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. కళ్ళ అనేటివి ఇక్కడ ఉండవు, ఇక్కడ ఉంటాయి. మేము ఏమైనా చేయొచ్చు, ఏం చేసినా కానీ ఎవరూ కూడా మమ్మల్ని అడ్డుకోలేరు. అడ్డుకునేదానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా తప్పే అనే లెవెల్లోకి వెళ్ళిపోతారు. అటువంటి వాళ్లకు డెమోక్రసీ అనేది పాఠం నేర్పుతుంది. డెమోక్రసీలో ప్రజలు ఉంటారు, దేవుడు ఉంటాడు, మొటికాయలు వేసేది వాళ్ళు అనేది అర్థమవుతుంది. నువ్వు చెప్పు, నన్ను అడగను. మీరు అడగండి నన్ను. మీరు మీరు అన్న పాపం లాస్ట్ టైం నారాయణ ఒక పాప అన్నను అడగండి. మీ పేరు ఏం పేరునా? మీరు చెప్పండి. మీరు చెప్పండి మీ పేరు ఏం పేరునా? లక్ష్మణ్ చెప్పండి. లక్ష్మణ్ అన్న అన్న నాది ఎంటైర్ లిస్ట్ ఉన్నా. ఇద్దరికి కలిపి ఒకటే ప్లాట్లు తీసుకున్నారు. నా వాళ్ళిద్దరు కలిసి తీసుకున్నట్టున్నారు, ఇద్దరు కలిపే తీసుకున్నట్టున్నారు, కలిపే ఇచ్చినట్టున్నారు. 12,000 గజాలు ఒకటేసారి కలిసి ఇచ్చినారు. నా దిస్ పేపర్ కూడా ఏదైతే మనం రాసి ఇచ్చినామో దిస్ పేపర్ నో ప్రాబ్లం లక్ష్మణ్, దీంతోపాటు ఇవన్నీ కూడా మీకు అందజేస్తారు లేదా టోటల్గా. నారాయణ చెప్పు నారాయణ. సరే కాదు నారాయణ, నిజంగా జైల్లో గడపడం అనేది ఎంత బాధాకరమైన విషయమో కడుపులోకి అర్థమవుతుంది నారాయణ. అంత అపహాస్యంగా ఇప్పుడు మాట్లాడకూడదు. కారణం ఏంటంటే నారాయణ, మనం ప్రజాస్వామ్యంలో ఉండం. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు నేరం రుజువు కానంత వరకు ఆ మనిషిని 3 నెలల లోపల బెయిలిచ్చి పంపించాలా, ఇది చట్టం చెబుతుంది. ప్రజాస్వామ్యంలో నిన్ను తీసుకొని పోయి జైల్లో ఎవరైనా పోయి పెడితే నువ్వు నేరం చేశావో చేయలేదో తెలియనప్పుడు, ప్రూఫ్ కానప్పుడు
నిన్ను మాక్సిమం 3 నెలలు జైల్లో పెట్టుకోగలుగుతారు దాని తర్వాత ప్రజాస్వామ్యంలో నిన్ను వదిలిపెట్టాలి అది చట్టం చెబుతుంది కానీ ఇక్కడ నా విషయానికి వచ్చేసరికి జగన్ అనే వ్యక్తి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు జగన్ అనే వ్యక్తి లేకపోతే రాజకీయంగా ఒక ఫేస్ ఉండదు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది డిస్ట్రాయ్ చేయాలి అన్న ఒక కుతంత్రపు రాజకీయ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ఇద్దరు కలిసి అసలు నా మీద కేసులు వేసిన విషయంలో నా మీద కేసులు వేసిన వాళ్ళు పిటిషనర్స్ ఎవరు ఒక వైపున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శంకర్రావు గారు మరో వైపున చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి సంబంధించిన ఎర్రవ నాయుడు అనుకో అంత ఇల్లే పొలిటికల్ గా నా మీద కేసులు వేశారు అది కూడా నా మీద కేసులు ఎప్పుడు వేశారు రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నంత వరకు ఎవరేల జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నంత వరకు ఎవడేల ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జగన్ అనే వ్యక్తి ఎప్పుడైతే సోనియా గాంధీని విభేదించి కాంగ్రెస్ పార్టీని ఎప్పుడైతే వీడాడో అప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు గారు టైఅప్పై కిరణ్ కుమార్ సర్కార్ను మీకు గుర్తుండే ఉంటుంది 294 మంది శాసనసభ్యులు ఉన్న ఆ రోజు అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డి మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే 294 మందిలో 148 మంది హాఫ్ వే మార్క్ అలాంటిది కిరణ్ సర్కార్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు కిరణ్ సర్కార్కు వచ్చింది 146 మంది అంటే టూ షార్ట్ ఆఫ్ మెజారిటీ ఆ రోజు సపోర్ట్ ఎవరు చేశారు అంటే విప్ జారీ చేసి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విప్ జారీ చేసినా డిస్క్వాలిఫై కావడానికి కూడా సిద్ధపడి కిరణ్ సర్కార్కు వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళు ఎవరంటే కొడాలి నాని కూడా ఒక ఎమ్మెల్యే ఆ రోజు అంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఇద్దరూ కలిసి కుమ్మక్కై నా మీద కేసులు వేయడం దగ్గర నుంచి ప్రభుత్వాన్ని తెలుగు కాంగ్రెస్గా నడపడం వరకు అన్ని చేసినారు చేయడమే కాకుండా 3 నెలల్లో రావాల్సిన బెయిల్ను 16 నెలల పాటు ఒక వ్యక్తి దోషం రుజువు కాకుండా ఒక వ్యక్తిని 16 నెలలు జైల్లో పెట్టినప్పుడు ఆ పడిన బాధ ఆ వ్యక్తికి మాత్రం తెలుస్తుంది ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి ఏంటంటే నిన్న జరిగిన విషయం బస్ ఇన్సిడెంట్ అనే విషయం బస్ యాక్సిడెంట్ అనే విషయం అన్నిటికన్నా బాధాకరమైన విషయం అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది నిజంగా ఒక బస్సు యాక్సిడెంట్కు లోనై ఒక బస్సు 11 మంది చనిపోతే ముఖ్యమంత్రి అనే వ్యక్తి నిజంగా చెప్పాలంటే అక్కడికి వెళ్ళి చూడాలి అక్కడికి వెళ్ళి ఆ బస్సులో ప్రయాణికులకు నేను ఉన్నాను అని చెప్పి భరోసా ఇవ్వాలి ఆ పని ముఖ్యమంత్రి గారు చేయలా ఎందుకు చేయలా కారణం ఆ బస్సు చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన ఎంపీది కాబట్టి అక్కడికి చంద్రబాబు నాయుడు గారు పోతే బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు వాళ్ళ బంధువులు చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పోలా కానీ ప్రతిపక్ష నాయకునిగా వాళ్ళ తోడుగా నిలబడేందుకు ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళకు అండగా నిలిచేందుకు నేను పోయినా వాళ్ళకు భరోసా ఇచ్చేందుకు నేను అక్కడికి పోయినప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అంటే నేను ఆ రోజు చెప్పిన ప్రతి విషయం కూడా నేను చెప్పినా కాదు నాకు అక్కడికి పోయినప్పుడు అక్కడ ప్రయాణికుల బంధువులు నాకు తెలియజేసిన విషయాలను మీ మీడియా ముందే అవన్నీ వాళ్ళు నాకు తెలియజేసినారు అయ్యే విషయాలు నేను క్వశ్చన్స్ కింద నేను మీడియా సమక్షంలోనే వాళ్ళు అడిగినేటివే అక్కడే నేను తెలుసుకునేటివే మీడియా మీ ముందరనే జరిగినది ఇదంతా ప్రస్తావన అంతా మీ ముందరనే నేను అన్ని ఆ ప్రశ్నలన్నింటి కూడా ప్రశ్నలు వేసిన నేను ఇవాళ కూడా అదే ప్రశ్నలు మళ్ళీ వేస్తా ఉన్నా ఒక బస్సు యాక్సిడెంట్ జరిగితే ముఖ్యమంత్రి అనే వ్యక్తి చనిపోయిన ఆ ప్రయాణికులకు తోడుగా నిలబడాలి ఆ ప్రయాణికులకు బస్సు యాజమాన్యం వల్ల తప్పు జరిగింది అన్న సంగతి వల్ల ఒక్కొక్క ప్యాసింజర్కు ఒక్కొక్క చనిపోయిన కుటుంబానికి కుటుంబం చనిపోతే ఒక్కొక్కరికి 20 లక్షలు 30 లక్షల రూపాయలు ఇప్పించాలి యాజమాన్యం చేత అని చెప్పి ఆరాటపడాలి ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఇటువంటి తప్పు మళ్ళీ జరగకుండా చూడాలి అని అంటే మనం ఏ రకమైన స్టెప్స్ తీసుకుంటున్నాము అని చెప్పి ఆలోచన చేసి ఆ రకమైన మెసేజ్ పంపించేదానికి ప్రయత్నం చేయాలి కానీ ఇక్కడ జరిగిన విషయాలు నేను చెప్తా నేను వెళ్ళేటప్పుడే మీరంతా కూడా ఉన్నారు అక్కడ నేను వెళ్ళేటప్పుడే లొకేషన్ లేక నేను పోయి చూసిన దాదాపుగా ఇక్కడ నుంచి ఇక్కడ కొడితే కల్వర్ట్కు బస్సు ఇట్లా ఎగిరి 100 అడుగులు ప్రయాణం చేసి కల్వర్ట్కి ఇక్కడ ఎండ్ భాగం
దానికి ఇట్లా గుద్దుకొని బస్సు ఇట్లా 20 అడుగులు కింద పడింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, నేను అంతంత దూరం ప్రయాణం చేసే బస్సులో రెండు మూడు డ్రైవర్లు ఉండాలి. నేను ఒకటే అడుగుతా ఉన్నా రెండే డ్రైవర్ ఏమైనాడని. వాళ్ళు నన్ను అడిగినారు అక్కడ పోయినప్పుడు ప్రయాణికులు. వీళ్ళు చెప్పే సమాధానం, నేను అక్కడికి పోయేసరికి మూడున్నరకు నేను పోయినా, మీడియా అంతా ఉన్నారు అక్కడే, రెండో డ్రైవర్ లేడు. ఏమయ్యాడు అని చెప్పి మీడియా సమక్షంలోనే నేను అడిగా. లేడు, వచ్చాడు, పంపించాము, లేడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అన్నాడు. పేరేం పేరు అన్నాడు, తెలియదు. డ్రైవర్ తాగున్నాడా, తెలియదు. అంటే డ్రైవర్ లేకపోయినా ఉన్నాడు అని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా ఆ బస్సు ఫోటో మీరే చూడండి, ఫ్రంట్ పోర్షన్ మొత్తం దాదాపుగా 30% ఆఫ్ ద బస్ డ్యామేజ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి పోయి దానికి ఇట్లా గుద్దుంది కాబట్టి మొత్తం 30% ఆఫ్ ద బస్ ఫ్రంట్లో డ్యామేజ్ అయింది. ఫ్రంట్లో ఎవరైనా ఉన్నా చనిపోతారు, ఇంక్లూడింగ్ డ్రైవర్ చనిపోయినాడు. రెండో డ్రైవర్ కూడా డ్రైవర్ పక్కనే అటు ఇటుగా ఉంటే ఆయన చనిపోయి ఉండేవాడు. ఒకవేళ ఉండింటి వీళ్ళు ఏమంటారు, డిక్కీలో పండుకున్నాడంటారు. నేను ఒక మనిషిని ఒక బాక్స్లో వేసి 20 అడుగులు పైకి తీసుకొని పోయి ఒకసారి బాక్స్ కిందే, మనిషి బతుకుతే నాకు చెప్పు. డిక్కీ అంటే ఇంత ఒక బాక్స్, మహా అయితే దాన్ని విడుతూ 3 అడుగులు ఉంటుంది. అక్కడ మామూలుగా అయితే లగేజ్ అన్నీ అక్కడే ఉంటాయి, గాలి సరిగ్గాడదు. నాకు తెలిసి డిక్కీలో పండుకునేవాడు ఎవరు, నేను చూడలా. కానీ డిక్కీలో సరే పండుకున్నాడని అనుకుందాం, మీరు చెప్పిన వాళ్ళు చెప్పినట్టుగానే ఒకసారి అనుకుందాం పడుకున్నాడే అని చెప్పి 20 అడుగులు పైనుంచి డిక్కీలో, ఒక డిక్కీ అంటే ఒక బాక్స్, 3 అడుగుల బాక్స్, ఒక మనిషిని దాంట్లో పండబెట్టి 20 అడుగులు బాక్స్ కింది, మనిషి బతుకుతే నాకు చెప్పు. ఆ మనిషి ఎలా బతికాడు నిజంగానే, అది వాస్తవం అయితే. రెండో ప్రశ్న ఇదంతా నేను నేనంత నేను అడిగింది కాదు. అక్కడికి పోయినప్పుడు ప్రయాణికులు వాళ్ళ ఇబ్బందులు చెప్తూ అన్నా ఇది నా పరిస్థితి అని నాకు చెప్తే, నేను మీడియా సమక్షంలోనే వాళ్ళు నన్ను అడిగితే నేను చెప్పాను. అక్కడ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ హాస్పిటల్లో నేను ఫస్ట్ టైం పోతున్నా. ఆ హాస్పిటల్లో ఏ రూమ్ ఏదో కూడా నాకు తెలియదు, ఎక్కడ ఏ రూమ్ ఉందో కూడా నాకు తెలియదు. నేను అక్కడ హాస్పిటల్కి వెళ్ళేసరికి అప్పటికే 4 బాడీలు డిస్పాచ్ అయిపోయినాయి, వెళ్ళిపోయినాయి, పంపించేస్తారు. 2 బాడీలు సుమోలో పెట్టున్నారు, ఒక్కొక్క సుమోలో ఒక్కొక్క బాడీ. నేను అక్కడికి వెళ్ళి సుమోలో ఆ బాడీని పరామర్శించి, ఆ బాడీని చూసి వాళ్ళ బంధువులను పరామర్శించి తర్వాత హాస్పిటల్లోకి వచ్చిన. నేను హాస్పిటల్లోకి వస్తూనే నన్ను రిసీవ్ చేసుకుంది పోలీసు వాళ్ళు, కలెక్టరే తీసుకొని వాళ్ళే నన్ను లోపలికి తీసుకొని పోయారు. తీసుకొని పోయినప్పుడు ఒక పెద్ద హాల్లోకి తీసుకొని పోయినారు, అదే మార్చరీలోకి తీసుకొని పోలే నన్ను. లేకపోతే పోస్ట్ మార్టం చేసే థియేటర్లోకి తీసుకొని పోలే నన్ను. పోస్ట్ మార్టం థియేటర్ అంటే మీకు తెలుసు కదా, ఎట్టుంటుందో, ఒక టేబుల్ ఉంటుంది, కత్తులు కతార్లు అన్నీ పెట్టింటారు. ఆ రూమ్లో కాదని తీసుకొని పోయింది. పోస్ట్ మార్టం చేసిన రూమ్, పోస్ట్ మార్టం చేసిన శవాన్ని పెట్టిన రూమ్లో కాదని తీసుకుపోయింది, ఒక పెద్ద హాల్. ఆ హాల్లో నేను పోయేసరికి ఆ హాల్లో అప్పటికే మీడియా వాళ్ళంతా ఉన్నారు, ఆ చనిపోయిన కుటుంబాలకు సంబంధించిన బంధువులంతా అక్కడే ఉన్నారు, సంబంధించిన బంధువులంతా కూడా అక్కడే ఉన్నాయి. పోయేసరికినే శవాలన్నీ కూడా మూటగట్టి టీవీ ఛానల్లో కూడా కనిపిస్తాయి, రెడీ టు డిస్పాచ్ అంటే నేను పోవడం ఒక బహుశా ఒక గంట అరగంట లేట్ అయిందంటే ఆ 4 శవాలను కూడా డిస్పాచ్ అయిపోయిందరు. డిస్పాచ్ చేసేసి మనందరికీ వాళ్ళంతా కూడా చెప్పేది ఏమిటి అని అంటే మేము పోస్ట్ మార్టం చేసేసాము అని చెప్పి మనందరికీ చెప్పేసిందరు. మనం గమ్ముగా అనేదానికి ఏమీ లేదు కాబట్టి గమ్ముగా వినాల్సిన పరిస్థితి. కానీ నేను ఎప్పుడైతే అక్కడికి పోయానో అక్కడ చనిపోయిన రెడీ టు సెండ్ డిస్పాచ్ అన్న శవాల రూపకంలో ఉన్న బాడీలు, వాళ్ళ పక్కనే బంధువులు, వాళ్ళందరితో నేను మాట్లాడేటప్పుడు వాళ్ళ బంధువుల్లో ఎవరో ఒకరు ఇది ఈ డ్రైవర్ సార్ ఇది అని చెప్పి నాకు చూపించడం జరిగింది. ఈ డ్రైవ్ చూపించినప్పుడు నేను పక్కన డాక్టర్ నేను అడిగా, డ్రైవర్ తాగున్నాడా లేదా అని చెప్పి. స్ట్రీట్ సింపుల్ క్వశ్చన్, నువ్వైనా అదే అడుగుతావు నా పొజిషన్లో ఉండింటే, మీడియా సమక్షంలో ఇదంతా జరుగుతూ ఉంది. అడిగినప్పుడు వెంటనే డాక్టర్ తడబడితే నేను అన్నా, పోస్ట్ మార్టం చేశారు కదా, ఏ మరి తాగున్నాడో లేదో తెలియకపోవడానికి ఏముంది, పోస్ట్ మార్టం చేసింటే తెలుస్తుంది కదా, ఆ రిపోర్ట్ నాకు చూపించు అన్న. చూపించు అని అంటే డాక్టర్ అప్పుడు వెంటనే జోబీలో నుంచి ఒక కాగితం తీసి, సరే నాకు పోస్ట్ మార్టం చేయమని రిక్వెస్ట్ మాత్రమే వచ్చింది, పోస్ట్ మార్టం చేయలేదు సార్ అన్న. ఇంకా దాని ముందు కలెక్టర్ వీళ్ళంతా నా దగ్గరికి చెప్పుకుంటూ వచ్చింది, పోస్ట్ మార్టం కూడా అయిపోయింది.
रेडी टू डिस्पैच आ शवा टीवी चूसक रेडी टू बी डिस्पैच అటువంటిది నేను అడిగాను కాబట్టి డాక్టర్ తడబడ్డాడు కాబట్టి ఈ విషయాలు బయటికి వచ్చినాయి ఈ విషయాలు బయటికి వచ్చిన పరిస్థితుల్లో అప్పుడు వెంటనే కలెక్టర్ భయపడ్డాడు డాక్టర్ ఆ మాట అనేసరికి వెంటనే మిగిలిన అధికారులు అందరూ కూడా భయపడ్డారు భయపడి ఒక తప్పును కవర్ అప్ చేసుకునే దాని కోసం సాక్షాత్తు కలెక్టర్ లాంటి ఒక ఆఫీసర్ ఇంత పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా ఒక చోట ఏకమై ఒక తప్పును కవర్ అప్ చేసేందుకు కేవలం రాజకీయ ఉద్దేశాలతో ఒక తప్పు కనపడకుండా చూసేందుకు ఇంతమంది ఏకమై పాపం చనిపోయిన కుటుంబాల గురించి ఒక్కడ ఆలోచన చేయలే 20 11 మంది కుటుంబాలు అందులో చంద్రశేఖర్ రెడ్డి అనే పాపం ఒక డాక్టర్ సిఆర్పిఎఫ్ లో డాక్టర్ నిజంగా బాధ అనిపించిన వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఎవరు వాళ్ళ గురించి ఆలోచన చేయడంలా నిజంగా ఇంత తప్పులు జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని చూపించగలిగితే ఇటువంటి మళ్ళీ జరగవు అన్నది ఒక పాయింట్ అయితే రెండో పాయింట్ ఈ కుటుంబాలకు ఈ యాజమాన్యం ఒక్కొక్కరి చేత కనీసం 20 లక్షలు 30 లక్షల రూపాయలు ఇప్పించుండొచ్చు కానీ కేవలం ఆ యాజమాన్యాల చేత 20 లక్షలు 30 లక్షలు ఇప్పించకూడదు అన్న దురుద్దేశంతో ఒక తప్పును కవరప్ చేసేందుకు ఇన్నిన్ని కుయుక్తులు నేను నిజంగా ఒకటే అడుగుతా ఉన్నాను నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపక్ష నాయకుడు అనే వ్యక్తి ప్రోటోకాల్ ప్రకారం హీఈస్ హయ్యర్ దెన్ కలెక్టర్ హీఈస్ హయ్యర్ దెన్ ఎస్పీ He is higher than any doctor. He is higher than anybody else. Protocol prakaram. Mar atuvanti protocol prakaram higher official lower official degariki poi question cheyadam tappa. Nijangane deenni gana manam gana media gana deenni gana support chesthe Chandrababu Naidu gariki support chese karyakramam media kuda chesthe re poddunu jaragaboyedi emito telusa. Ye incident jariginaanga pratipaksham podu. Democracy will collapse. అడిగేవాడు ఉండడు అడిగితే దొంగ కేసులు ప్రతిపక్ష నాయకుడి మీద దొంగ కేసులు పెట్టగలిగినప్పుడు వేరే వాళ్ళ లెక్కల డెమోక్రసీ పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది రేపు పొద్దున జరగబోయేది ఇదే ఈ పొద్దు జగన్కి జరిగిండొచ్చు రేపు పొద్దున మీరు కనుక గమ్ముగా ఇది విట్రే వదిలేశారు అని అంటే రేపు పొద్దున మీరు రాసే రాతలకు కూడా రేపు పొద్దున ఇదే జరుగుతుంది మీరు రాసిన రాతలకు రేపు పొద్దున మీ మీద కూడా ఇదే కేసులు పడతాయి ఇదే జరుగుతుంది డెమోక్రసీ అనేది ఎప్పుడైనా కూడా బతకాలి ప్రజాస్వామ్యంలో తప్పులు ఎత్తి చూపించినప్పుడు తప్పులు సవరించుకునే గుణం మనిషిలో ఉండాలి అప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుంది తప్పులు రిపేర్లు అవుతాయి హరి అసలు తప్పు ఎక్కడ జరిగింది హరి అసలు ఈ నిజంగా నువ్వు కూడా అక్కడ ఉండింటే హరి నీ కూడా అర్థమైనాడు అసలు నువ్వు కూడా ఒకసారి చూడు ఒకసారి మొత్తం వీడియో క్లిప్పింగ్స్ అంతా కూడా నేను అక్కడికి వెళ్ళేసరికి నన్ను తీసుకొని పోయింది కలెక్టరు ఎస్పీ నన్ను వీళ్ళందరూ తీసుకొని పోయినారు ఆ హాల్ లేదా హాల్ ఎక్కడుందో నాకెట్టు తెలుస్తుంది అక్కడ శవాలు పెట్టారు అన్న సంగతి ఒక్క నిమిషం లక్ష్మణ లెట్ మీ జస్ట్ కంప్లీట్ ఇట్ సో దట్ వీ హ్యావ్ అ రిథమ్ ఫ్లోయింగ్ అదర్వైజ్ రిథమ్ డిస్టర్బ్ అవుతుంది అసలు దాన్ని అక్కడ ఫలాంచ దగ్గరికి తీసుకొని పోవాలి నాకెట్టు తెలుస్తుంది నన్ను తీసుకొని పోయింది వాళ్ళే తీసుకొని పోయేసరికి అది ఒక పెద్ద హాల్ ఆ హాల్లో రెడీ టు డిస్పాచ్ 4 శవాలు ఆల్రెడీ కట్టుండారు మూటలు కట్టుండారు పక్కనే వాళ్ళ బంధువులు ఉన్నారు అదే హాల్లో నేను పోయేసరికి మీడియా వాళ్ళు ఇలా టీవీలు పెట్టుండారు అప్పటికే సో నేను అడిగిన ప్రతి ప్రశ్న బంధువులను అడిగిన ప్రతి ప్రశ్న మీడియా వాళ్ళ ముందరనే అడిగా సమాధానాలు వచ్చింది బంధువుల దగ్గర నుంచి వచ్చాయి వచ్చిన అదే సమాధానాలు డాక్టర్ ఏదైతే పేపర్ చూపించాడో ఆ పేపర్నే నేను ఇలా చూపించా ఆ పేపర్నే నేను ఇలా చూపించి ఇదిగో చూడు పోస్ట్ మార్టం జరగలేదు అని చెప్పి చూపించా అంతవరకు వీళ్ళంతా చెప్తా ఉండేది ఏంది పోస్ట్ మార్టం జరిగిపోయింది శవాలు రెడీ టు డిస్పాచ్ శవాలు తీసుకొని పోండి అని ప్రెజర్ పెడతా ఉన్నారు అంతవరకు అది జరిగేదాకా నేను చూపించేదాకా అది నాకు చెప్పింది ఎవరు అక్కడ ఉన్న వాళ్ళే నాకేంది నాకు ఒక దివాకర్ రెడ్డినో ఇంకొకరి మీద నాకు ఎందుకండి కోపము ఐ షుడ్ ఐ హ్యావ్ ఎనీ ఎనిమిటీ విత్ ఎనీబడి నేను అక్కడికి పోయింది అక్కడ దివాకర్ రెడ్డి బస్సే కాదు ఎవరి బస్సు అయినా అక్కడే పోయింటే ఎవరిది జరిగినా కూడా నేను పోయింది నిండు పోయి నిండు నేను ఖచ్చితంగా ఇదే మాదిరిగానే నేను రియాక్ట్ అయ్యి నిండు ఎందుకంటే మనం బాధ్యత గల ఫేస్లో ఉండం నేను లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా నేనున్నాను 11 మంది చనిపోతే నా బాధ్యత అది అక్కడికి వెళ్ళడం అక్కడ ఏదైనా వాళ్ళకి ఏదైనా మేలు జరిగే కార్యక్రమం ఏదైనా చేయగలిగిన కార్యక్రమం ఏదైనా తప్పులు జరుగుతూ ఉంటే దాన్ని సరిదిద్దే కార్యక్రమం నా బాధ్యత దట్ ఇస్ వాట్ ఐ హావ్ డన్ యాజ్ మై డ్యూటీ అసలు వాస్తవం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళిండాల్సింది వెళ్ళి ఉంటే అక్కడ బాధితులందరూ ఇదంతా చంద్రబాబు నాయుడుకే చెప్పిందరు అసలు అన్ని కిలోమీటర్ల స్పీడ్లో బస్సు వచ్చి గుద్దితే ఎంత స్పీడ్లో పోతా ఉండాలి ఆ బస్సు ఆర్టీసీ బస్సులు 80 కిలోమీటర్లు దాటకూడదు అనే నిబంధన లేదా
స్పీడ్ గవర్నర్స్ ఉండవా? 100 అడుగులు బస్సు ఎగిరింది అని అంటే ఈ నుంచి కొడతకు అలవాటు, అవతలకు అలవాటు 100 అడుగులు దూరం ఉంది ఆ ఫినిషింగ్ పాయింట్. ఎగిరిందంటే ఏ స్పీడ్లో పోతా ఉండాలా? అంటే ఇవన్నీ తప్పులు జరుగుతూ ఉన్నాయని తెలిసి ఎవరు పట్టించుకోకుండా వదిలేసి కేవలం రాజకీయ కోణంతో చూసి లాస్ట్కి ఏమవుతుంది? నేరుడు సంవత్సరం కాశీనేని బస్సు, ఈ సంవత్సరం దివాకర్ బస్సు, మళ్ళీ రేపు సంవత్సరం ఇంకొక బస్సు. పట్టించుకోకపోతే, చూడకపోతే, గట్టిగా అడక్కపోతే తప్పులు రిపేర్ చేయాలి అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఎప్పటికీ రాదు. ఇది ఇలానే కొనసాగుతుంది. డెమోక్రసీలో ఇస్ దిస్ రైట్?